ఫస్ట్ టైం మా ఊరికి మన ట్రక్ను అయితే తీసుకెళ్తా ఉన్నాను. నేను డ్రైవర్గా చేసే టైంలో కూడా ఏ ట్రక్ని కూడా మన ఊరికి అయితే తీసుకెళ్లేదు. ఆ ఊరికి వెళ్తా ఉంటే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తూ ఉన్నది. రోడ్డు పైన కనిపిస్తూ ఉంది కదా, గూగుల్లో మాత్రం అక్కారం అనేసి ఉంటుంది. చాలా చిన్న రోడ్డు, రెండు హెవీ వెహికల్స్ వస్తే పాస్ కావు. మెయిన్ రోడ్ పై నుంచి మా ఇంటి దగ్గరికి అయితే రివర్స్లో అయితే పెడతా ఉన్నాను. డైరెక్ట్ అయితే వెళ్ళడానికి రాదు. మనం సొంతంగా కష్టపడి తీసుకున్న వెహికల్ని మన ఇంటి ముందు పెట్టుకుంటే ఆ సంతోషమే వేరు. అలాంటిది మన తల్లిదండ్రులు ఇంకా చూసి చాలా ఆనందిస్తారు కూడా. చెప్తే ఎవరు నమ్మరు కానీ, నేను క్లీనర్గా డ్రైవర్గా ఉన్నప్పుడు మా ఇంటికి సంవత్సరానికి 2 సంవత్సరాలు ఒకసారి వచ్చేవాళ్ళు. ఏ పండగ కానీ ఏ పిల్లలకు కానీ ఎప్పుడు అటెండ్ కావాలి. రీజన్ ఏంటంటే మన పరిస్థితులు బాగాలేనప్పుడు మన ఊరికి ఎంత దూరంగా ఉండి మనం బయట పనులు చేసుకుంటే ఎంత మంచిగా సంపాదించుకొని మన పరిస్థితులు మార్చుకోవచ్చు అని చెప్పి నేను ఎక్కువ ఇంటికి అయితే రాకపోయేవాడిని. ఈ మధ్య కాలంలోనే మన వెహికల్ ఫైనాన్స్ ప్రాసెస్ ఇట్లాంటి పనులని చెప్పి కొంతవరకు అయితే వస్తా ఉన్నాను. మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా మన తల్లిదండ్రులు మనకి ఏమి ఇచ్చారు అనేది కాదు, మనం ఏం చేసి మనం సక్సెస్ అయ్యాం వాళ్ళ పేర్లు పెట్టాం అనేది ఇక్కడ ముఖ్యం.